సత్యవేడు నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్న చివరి రోజుల్లో భూపత్యేశ్వర కోన ప్రాజెక్టు కాంట్రాక్ట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చెందిన పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీకి వచ్చింది. ఆ వర్క్స్ లేట్ అయినా కూడా మీరు ఎందుకు ఒత్తిడి చేయలేకపోయారు? ఎందుకు లేట్ అయింది? బాగానే చేస్తాడు. మీ హయాంలో కంప్లీట్ కాలా? కంప్లీట్ అయింది, కంప్లీట్ అయింది. ఎవరు చెప్తున్నారు? అరే తూము కొంత లేట్గా కొన్ని వర్క్స్ 15% పనులు పెండింగ్లో ఉన్నాయి. ఇరిగేషన్ అధికారులే అప్పట్లో చెప్పారు 15% పనులు పెండింగ్ ఉన్నాయని. మీకు ప్రాజెక్ట్ వచ్చి 30 సంవత్సరాలుగా పోరాడుతుంది ప్రాజెక్ట్ సార్. అది పూర్తిగా నాకు తెలిసినంత వరకు అక్కడ పెండింగ్ అనేది ఒక ఛానల్ ఒకటి పెండింగ్ ఉన్నింది, అది కూడా శాంక్షన్ అయింది. మళ్ళీ అతనే చేశాడు దాన్ని. అంత లోపల మనకు పీరియడ్ అయిపోయా? అదే, అతనే చేశారు. మీ పీరియడ్ అయ్యే లోపల చేయించే ఒత్తిడి చేయలేకపోయినారు అనేది అక్కడ పబ్లిక్లో ఒక రకమైన అభిప్రాయం. ఒకటి మాత్రం చెప్తున్నా, రామచంద్రరెడ్డి ఏ వర్క్ తీసుకున్నా క్వాలిటీగా పనిచేస్తాడు. ఆయన ఎవరిని కాంప్రమైజ్ కాడు. ఈరోజు ఆ భూపతేశ్వర కోన ఆయన చేశాడు కాబట్టి వాటర్ చాలా పుష్కలంగా ఉంది. ఈరోజు పంటలు కూడా పండుతున్నది. అందరి మాదిరిగా మట్టి చల్లేసి ఇసుక చల్లేసి రికార్డ్ చేసుకుని పోయే వ్యక్తిత్వం లేదు ఆయనకి. అందుకే నేను ఆయనకు ప్రెజర్ ఇవ్వాల్సిన అవసరం ఉండలే, ఒత్తిడి చేయాల్సిన అవసరం లే. ఇప్పుడు ప్రాజెక్ట్ కట్టినాడు, కార్నియర్ ప్రాజెక్టు, పోయి చూడండి ఏ విధంగా ఉందో. బ్రహ్మాండంగా కాటన్ ద్వారా మాదిరికి పేరు తెచ్చుకున్నాడు. ఆ ఆర్ఎన్కే ఆ ప్రాజెక్ట్ కింద అది కానీ కట్టకుండా పోయి ఉంటే మాత్రం టోటల్గా నాగలాపురం పిచ్చాటూరు కంప్లీట్గా ఒక్క పైరు కూడా పండించుండ్రు. ప్రతి ఒక్కరు కూడా మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కాంట్రాక్ట్ ఎత్తుకున్నాడు కాబట్టి మంచి క్వాలిటీతో పనిచేసినాడు. బాగుంది. ఇప్పుడు ఎంత వర్షం వచ్చినా కానీ భయం లేకుండా మనం ఉండొచ్చు అనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ హ్యాపీగా, ఆయన ఎవరు కూడా విమర్శించట్లే. కానీ వర్క్లో మాత్రం క్వాలిటీలో ఆయనకి మించినోడు కాదు. వర్క్ క్వాలిటీ బాగానే చేస్తారు, 100% ఉంది. కాకుంటే లేట్ చేస్తారనేది ఒకటి ఉంది కంపెనీ మీద. ఇప్పుడు లేట్గా చేసేది కాదు, అన్న కావాల్సింది వర్క్ క్వాలిటీగా కంప్లీట్ చేసినాడా లేదా. కొన్ని సందర్భాల్లో కొంత లేట్ రావచ్చు, కొంత ముందుకు పోవచ్చు. ఆయనకి చాలా వర్క్లు ఉండదు కాబట్టి, చాలా దగ్గర పనులు చేస్తున్నాడు కాబట్టి కంటిన్యూగా వర్క్ స్టార్ట్ చేస్తే కంటిన్యూగా చేస్తాడు. కొంత తగ్గిందనుకో మళ్ళీ వెంటనే చేసే పరిస్థితి ఆయన తీసుకుంటాడు. మీరు రహస్యాలు ఏవి కడుపులో దాచుకోలేరు, ఏదైనా ఉంటే ఓపెన్గా మాట్లాడతారు. అందుకే మీ దగ్గర కొన్ని విషయాలు మాట్లాడాలంటే మీ పార్టీ నాయకులు భయపడతారని ఒక విమర్శ ఉంది మీ మీద. భయపడతారు కదా, కానీ మనకు ఎక్కడ కానీ మనం నిజం మాట్లాడాలంటే నిర్భయంగా ధైర్యంగా ఉండాలి సార్. ఎప్పుడు నిజం వస్తుంది? మనం ఏం తప్పు చేయనప్పుడు నిజం వస్తుంది. అందువల్ల ఎవరైనా ఏదైనా మాట్లాడితే నేను కొంత బర్స్ట్ అయ్యేది వాస్తవం. కొంత కోపం ఉండేదాని వల్ల కూడా నాకు చాలా లోటుపాట్లు కూడా ఆ కోపంలో జరుగుతూ ఉంది. నేను ఎంత హెల్ప్ చేసినా కానీ కొంత కోప పడతాననే ప్రచారం నా పైన ఉంది. నేను ఎవరికి ద్రోహం చేయపోయినా కానీ ఎక్కువ కోపపడతాడని. ఆ కోపం ఎప్పుడు వస్తుంది? కొంత నీతిగా నిజాయితీగా ఉండేటప్పుడు కోపం ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళ దగ్గర మనం ఏదైనా 10 రూపాయలు తీసుకుని ఉంటే అది మనకు ఆ కోపం తగ్గిపోతుంది. కోపం కాదు, మీకు ఏదైనా పార్టీకి సంబంధించి కానీ ఏదైనా సీక్రెట్స్ చెప్తే కదా మీరు కడుపులో పెట్టుకోలేరు అని. అది అందరికీ ఉంది, అది అందరికీ ఉంది. అది నిజాలు బయటికి కక్కేస్తారు. అవును, అది అది వచ్చి సీక్రెట్ అనుకుని నేను ఆ నిజాలు చెప్తే వాళ్ళకైనా విషయాలు తెలుస్తుందని చెప్తాను. అంతేగాని దాన్ని సీక్రెట్ అనుకుని నేను అనుకుంటా కదా, ఇదేమన్నా సీక్రెట్ అంటే ఎవరినా పొడిచేదో లేకపోతే ఎవరినైనా కొట్టేదో లేదా ఎవరు ఆస్తులు కాపాడుకునేదో సీక్రెట్. పార్టీ పరంగా ఏదైనా చెప్తే కూడా అది మంచిదైతే నేను బర్స్ట్ అయిపోతా. మరి మా పార్టీలో మా ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారే ఏది సీక్రెట్ అనేది ఆయన కడుపులో లేదు. ఇంకా ఆయన వాళ్ళ నాయనకంతే ఆ క్వాలిటీలో కనీసం ఒక చిన్న దోమ మాదిరిగా నేను నిజాలు బయటపెట్టేస్తాను.